సుమాలి అనే అసురజాతికి చెందిన రాజు తన పుత్రిక కైకసి అనే అందాల భరిణితో కలిసి భూలోకమును వీక్షించుటకు ఆకాశ మార్గమున బయలుదేరను. ఇతడు విశ్రవుని తనయుడు కుబేరుడు గదా, ఎంతటి గంభీరము, మగజాతికే ఈర్ష కలిగేలా ఉన్నాడే. సుమాలి భూలోకం నుంచి తిరిగి తమ లోకముకు వచ్చెను. కాని అతని మనసు నిండా కుబేరుని గూర్చే ఆలోచన. కుమారి కైకసి, నీవు తక్షణమే ఆ విశ్రవుణ్ణి కలువు. ఎటులైనా ఆ విశ్రవుని యొక్క మనసును గెలువు. ఆ విశ్రవుడు కనుక నిన్ను పరిణయమాడినచో నీకును ఆ కుబేరుడిలాంటి తనయులు కలిగెదరు. ఆఖరికి ఎలాగైతేనే పట్టుపట్టి కైకసి విశ్రుణ్ణి మనువాడింది. మునివర్యులకు ప్రణామములు. నేను సుమాలి అనే అసురరాజ కుమార్తెను. నా పేరు కైకసి. నేను మిమ్ములను గూర్చి వినియుంటిని. మిమ్ములను కలోవలనని వచ్చితిని. ఓ సౌందర్యవతి కైకసి, నీ రాకకు గల కారణము నాకు అవగతమైనది. కాని నీ రాకయే ఆలస్యమైనది. నేను నిన్ను పరిణయమాడినను, మనకు కలుగు సంతానము రాక్షసులుగా జన్మించదరు. చూస్తుండగానే 5 ఏండ్లు గడిచిపోయాయి. కైకసికి రావణుడు, కుంభకర్ణుడు, శూర్పణక మరియు విభీషణుడు జన్మించారు. రావణుడు 10 శిరస్సులతో జన్మించాడు. కుబేరుడు మరియు శూర్పణక కూడా రాక్షస రూపంలోనే జన్మించారు. విభీషణుడు మాత్రమే మామూలుగా జన్మించాడు. ఇంకొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ పిల్లలందరూ పెరిగి పెద్దయినారు. ఒకరోజు కుబేరుడు తన తండ్రి విశ్రువుణ్ణి కలవడానికి వచ్చాడు. కుమారా రావణ, చూడు ఆ కుబేరుణ్ణి. ఎంతటి హుందాతనం! లంకకే రాజు. అతను ఎంతో ధనవంతుడు. చూడు అతని టీవీ, రాజసం. నీవు ఎప్పుడు అంతటి వాడవవుతావు. అమ్మా, చూస్తూ ఉండు. నేను కూడా గొప్పవాణ్ణవుతాను. ఆ కుబేరుణ్ణే మించిన వాణ్ణవుతాను. అప్పుడు నీవే అంటావు, నీ కొడుకుని మించిన వాడు లేడు అని. రావణుడు తక్షణమే తన సోదరులగు కుంభకర్ణ, విభీషణాదులతో సహా గోకర్ణ అడవిలో బ్రహ్మకూర్చి ఘోర తపమాచరించడానికి వెళ్లాడు. బ్రహ్మదేవుడు వారి తపోయాగాలను మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. నీ తపస్సుకు మెచ్చితిని. ఏం వరము కావాలో కోరుకో.
స్వామి, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. పుట్టిన ప్రతి మనిషి చావు తప్పదు. కనుక ఈ వరము తప్ప మరి ఇంకే వరమైనను కోరుకొనుము. అలా అయితే నాకు దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, నాగులు మొదలగు వారి వలన చావు లేకుండా వరం ప్రసాదించు. ఇక మిగతా జీవుల గురించి నాకే విధమైన భయం లేదు. ఏ పరిస్థితుల్లోనైనా కోల్పోయిన నీ శిరస్సులను నువ్వు తిరిగి పొందగలిగేలా మరియు నీకు కామరూపశక్తిని కూడా వరంగా ప్రసాదిస్తున్నాను. బ్రహ్మదేవుడు విభీషణుడికి మరియు కుంభకర్ణుడికి కూడా వరాలు ప్రసాదించాడు. సుజనుడైన విభీషణుడికి దీర్ఘాయువుతో పాటు జ్ఞానమును కూడా ప్రసాదించాడు. కుంభకర్ణునికి అతను కోరిక మేరకు దీర్ఘనిద్రను, అమితాకలిని ప్రసాదించాడు. రావణుడు అతని భటుని ద్వారా కుబేరునికి అతని ఆస్థానరాజ్యం లంకను వదిలి వెళ్లమని హెచ్చరిక పంపించెను. ఈ విషయము విన్న కుబేరుడు తగు సలహా కోసమై తన తండ్రియగు విశ్రవుడు దగ్గరకు వెళ్లాడు. బ్రహ్మ ఇచ్చిన వరాల వలన రావణుడు గర్వంతో విర్రవేగుతున్నాడు. కనుక నువ్వు లంకను వదిలి కైలాసానికి వెళ్ళు. అక్కడైతేనే నువ్వు క్షేమంగా ఉండగలవు. కుబేరుడు తన తండ్రి ఆనతి ప్రకారం కైలాసంలో స్థిరపడ్డాడు. రావణుని సేన లంకారాజ్యాన్ని ఆక్రమించుకుంది. రోజులు గడిచిన కొద్దీ రావణుడు వరగర్వంతో, మదంతో దేవతల నుండి సామాన్య ప్రజల దాకా అందర్నీ బాధ పెట్టాడు. కుబేరునికి రావణుని అరాచకాల గురించి తెలుస్తుంది. కుబేరుడు తన దూతతో రావణునికి ఈ అరాచకాలు ఆపమంటూ సందేశం పంపుతాడు. కుబేరా, దీనికి నువ్వు తప్పక బాధపడతావు. నా చేతుల్లో నీకు పరాభవం తప్పదు. కుబేరుడు రావణుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. యుద్ధం తీవ్రంగా సాగుచున్నది. తీవ్ర యుద్ధానంతరం రావణుడు కుబేరుని జయించి పుష్పక విమానాన్ని కూడా అపహరించుకుపోయినాడు. రావణుడు తన పుష్పక విమానంలో కైలాస పర్వత ప్రాంతాల్లో విహరిస్తుండగా అతనికి ఒక పెద్ద పర్వత శిఖరం ఎదురైంది. ఆ శిఖరాగ్రానున్న పరమశివుడు ఆ ప్రకంపనలను గమనించాడు. రావణ, ఇది శివుని నివాసస్థలము. నీవు ఆ పరమశివుని ప్రశాంతతకు భంగం కలిగించినందుకు తగిన శాస్తిని అనుభవిస్తావు. తను చేసిన తప్పును తెలుసుకున్న రావణుడు పశ్చాత్తాపంతో పరమశివుని ప్రార్థించాడు. రావణుని ప్రార్థనకు పరమశివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. రావణ, నీ పరాక్రమనకు మెచ్చుకుంటుంది. ఇలా రావణుడు హిమాలయాలలో విహరిస్తుండగా దైవధ్యానము చేయుచున్న ఒక సౌందర్యవతి కనిపించింది. ఓ సుందరి, ఎవరి ధ్యానంలో నీ తపన? నేను వేదవతిని. ఆ శ్రీ మహావిష్ణువు కటాక్షమును పొందటానికి తపస్సు చేస్తున్నాను. నేను లంకాధిపతి రాజును. నన్ను వివాహమాడుము.
ఏ స్త్రీ యొక్క అంగీకారం లేకుండా ఆమెను వివాహమాడటానికి ప్రయత్నించినా నీవు అకాల మరణం పొందెదవు. అలా కొన్నాళ్లు పోయాక రావణునికి ఒక జలాశయములో తామర పుష్పముపై ఒక పసిపాప కనిపించింది. తక్షణమే రావణుడికి వేదవతి శాపవచనాలు గుర్తొస్తాయి. చాలా కాలం క్రితం మిథుల రాజ్యాన్ని జనక మహారాజు పాలించేవాడు. జనకుడు ఒకరోజు యజ్ఞం చేసేందుకు నిర్ణయించాడు. ఆ యజ్ఞకార్యంలో భాగంగా యాగభూమి దున్నుతుండగా ఆ భూమిలో ఒక పసిపాప ఉండటాన్ని కనుగొంటాడు. ఆ పాప మరెవరో కాదు, పూర్వజన్మలో రావణుడి వలన ఆత్మాహుతి చేసుకున్న వేదవతి ఈ జన్మలో ఇలా పునర్జన్మితురాలైంది. ఆహా, ఈ చూడచక్కని పాప పేరు సీత అని పెట్టదను. ఆ విధంగా సీత అతిలోక సౌందర్యవతిగా పెరిగి పెద్దయింది. జనకుడు సీతకు వివాహం చేయ నిశ్చయించాడు. అందుకు ఆమెకు తగ్గ వరుని కోసం స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవరానికి చుట్టుపక్కల రాజకుమారులను ఆహ్వానించాడు. స్వయంవరానికి విచ్చేసిన రాకుమారుల్లో అయోధ్య నుంచి యాగరక్షణార్థమై విశ్వామిత్ర మహర్షితో వచ్చిన శ్రీరాముడు కూడా ఉన్నాడు. చాలామంది రాకుమారులు తమ సాయశక్తులా ప్రయత్నించినా శివధనుసును కనీసం కదిలించలేకపోయారు. కాని శ్రీరాముడు సునాయాసంగా శివధనుస్సుని పైకెత్తి ఎక్కుపెట్టి తన శక్తితో శివధనుర్భంగం చేసి సీత మనసుని గెలుచుకున్నాడు. తరువాత రాముడు సీతను వివాహం చేసుకుని ఆమెతో సహా అయోధ్యకు తిరిగి వచ్చాడు. వారి రాకను పురస్కరించుకొని అయోధ్యపురప్రజలు సంబరాలు చేసుకున్నారు. వారిని సాదరంగా ఆహ్వానించారు. రాముడు తన తండ్రికిచ్చిన మాట కోసం 14 ఏండ్లు అరణ్యవాసం చేసేందుకు సీతాలక్ష్మణ సమేతుడై తాపసివేషం ధరించి దండకారణ్యానికి బయలుదేరాడు. ఒకనాడు రావణుని చెల్లెలైన శూర్పణఖ దండకారణ్యంలో విహరిస్తూ పర్ణశాలలో సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముణ్ణి చూసింది. ఓహో, ఎంతటి అందగాడు! నీవు నన్ను వివాహమాడదవా? సుందరి, నాకు వివాహం అయినది. నీ కోరిక మేరకు నా తమ్ముడు లక్ష్మణుణ్ణి అడుగుము. క్షమించు సోదరి, నేను నిన్ను వివాహమాడటానికి సిద్ధంగా లేను. నీవు నన్ను వివాహమాడదవా? నీవు నన్ను వివాహమాడదవా? అప్పుడు లక్ష్మణుడు కోపోద్రిక్తుడై తన చురకత్తితో ఆ శూర్పణఖ ముక్కు కోసివేశాడు. లక్ష్మణుని చేతిలో గాయపడి ముక్కు కోల్పోయి శూర్పణఖ హాహాకారాలు చేస్తూ తన అన్న రావణుని వద్దకు పరుగులెత్తింది. సోదరి, ఏమిటి ఈ దుర్ఘటన? నిన్ను గాయపరిచింది ఎవరు? శూర్పణఖ రావణునికి దండకారణ్యంలో జరిగినదంతా వివరించింది. తన సోదరికి జరిగిన అవమానాన్ని రావణుడు సహించలేకపోయాడు. కోపంతో పగతో ఊగిపోయాడు. రావణుడు సాధువు వేషం ధరించి తన చెల్లెలికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు దండకారణ్యానికి వచ్చాడు. నేను సాధువును, భిక్షకై వచ్చినాను. భిక్షాందేహి, భిక్షాందేహి. మాతా, నీవు ఇచ్చే భిక్ష గీత దాటి ఇచ్చినచో తీసుకొందును. అయ్యో, నేను లక్ష్మణుడు గీసిన గీతను దాటను అని మాట ఇచ్చితిని. అయినా ఇవ్వవలసిన భిక్ష తిరిగి తీసుకువెళ్ళలేను కదా. నేను లంకాధిపతి రావణుణ్ణి. నీ అందాన్ని మోహించడానికి నా లంకకు నిన్ను అపహరించుకుపోతున్నాను.
ఎప్పుడైతే సీత లక్ష్మణ రేఖ దాటిందో రావణుడు తన నిజ రూపం ధరించి సీత చేతిని గట్టిగా పట్టుకున్నాడు. తాను అపహరించుకు తెచ్చిన సీతను రావణుడు లంకలో అశోకవనంలో బంధిస్తాడు. కోపోద్రిక్తుడైన రావణుడు ఆగ్రహంతో సీత వద్దకు వస్తాడు. మూర్ఖుడా, నీ వినాశ సమయం ఆసన్నమైనది. త్వరలోనే నా రాముడొస్తున్నాడు. అతని చేతిలో నీకు మరణం తప్పదు. సీత, నిన్ను నేను ఇష్టపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నీవు ఇంకా అరణ్యవాసుడైన రాముడు గురించి ఆలోచించకు. వానరసేనా సమేతుడైన రాముడు లంకానగరంపై దండెత్తే క్రమంలో దక్షిణ సముద్ర తీరానికి చేరుకున్నాడు. రాముడు దండెత్తి వస్తున్న విషయం తెలుసుకున్న రావణుడు తన వారితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. సోదరా, ఈ యుద్ధాన్ని విరమించి సీతను రామునికి అప్పగించుట మనందరికీ మంచిది. శ్రీరామ, నేను నీ శరణు కోరి వచ్చాను. విభీషణ, నీవు నా వద్ద నిర్భయంగా ఉండుము. ఇక రావణుడు సీత విషయంలో సహనరహితుడైనాడు. ఓయ్ సీత, నీ రాముడు యుద్ధరంగంలో మరణించినాడు. ఇక నువ్వు అతన్ని మర్చిపోవటం మంచిది. మూర్ఖుడా, అది అసంభవం. తన మాయతో సీతను ఒప్పించలేని రావణుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. మాతా సీతాదేవి, నేను రామభంటు హనుమంతుణ్ణి. రాముడు కూడా లంకాప్రవేశం చేసినారు. మిమ్మలను రక్షించటానికి అంతా సిద్ధముగా వచ్చినాము. అయినను నాపై సందేహమున్నా, ఈ శ్రీరాముని అంగుళీకమును గుర్తింపుము తల్లి. సీతను అన్వేషిస్తూ వచ్చిన హనుమంతుడు లంకానగరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. రామరావణ యుద్ధం ఆరంభమైంది. వానర సేనకి రాక్షస సేనకు మధ్య యుద్ధం భీకరంగా జరుగుతుంది. కుంభకర్ణుడి మరణానంతరం రావణుడు కూడా రాముడి శౌర్య ప్రతాపాలకు తాళలేక ఓటమిపాలై యుద్ధరంగంలో వీరమరణం పొందుతాడు. సకల సద్గుణ సంపన్నుడైన విభీషణుడికి రాముడు లంకారాజ్యాన్ని అప్పగించి అయోధ్యకు బయలుదేరతాడు.